ఈవినింగ్ అందరికీ నమస్తే. ఎల్ఆర్ఎస్ సంబంధించిన మరొక చిక్కుముడి విడిపోయింది. ఎంతో కాలం నుంచి చర్చకు వస్తున్న అంశము, ప్రజలందరూ కోరుకుంటున్న అంశాన్ని మొత్తానికి ఎల్ఆర్ఎస్ చేసుకోకపోయినా ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తూ ఒక మెమో జారీ చేసింది. ఇంతకు మునుపు అయితే ఎల్ఆర్ఎస్ ఉన్నా లేకపోయినా ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. కొత్తగా ఎల్ఆర్ఎస్ లేకపోతే ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయొద్దు అని రిజిస్ట్రేషన్ శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. అంతేకాదు ఎల్ఆర్ఎస్ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో కూడా ఎల్ఆర్ఎస్ అయితేనే రిజిస్ట్రేషన్ల దస్తావేజు రిజిస్ట్రేషన్ చేయాలి, ఎల్ఆర్ఎస్ లేకపోతే ఎలాంటి అమ్మకాలు కొనుగోలు కానీ మరే విధంగా ఈ ప్లాట్ల అమ్మకాలు కొనుగోలు గిఫ్ట్ ఏం చేసినా ఎలాంటి దస్తావేజు కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దని నియమం పెట్టింది. దీని మీద అంటే ఎల్ఆర్ఎస్ పథకం మీద చాలా క్రిటిసిజమ్స్ వచ్చినాయి. ఎల్ఆర్ఎస్ ఫీజు ఎక్కువ ఉందని, ఎల్ఆర్ఎస్ అవసరం ఏముంది అని, ఈ సమయంలో చేయకూడదని ఇట్లా చాలా క్రిటిసిజమ్స్ వచ్చినాయి. అందులో ఇంకొక ప్రధానమైన విమర్శ ఏంటంటే ఈ ఎల్ఆర్ఎస్ ఉంటేనే ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఉండాలనే నియమం సరైనది కాదు అని. ఎందుకంటే తెలంగాణలో చాలా మంది ప్లాట్ల కొనుగోలు అనేది బిల్డింగ్ కట్టడం కోసం మాత్రమే కాదు, అక్కడ ఏదో స్ట్రక్చర్ కట్టుకోవడానికి కాదు, అదొక ఇన్వెస్ట్మెంట్ కోసం, కుటుంబ అవసరాల కోసం అవసరమైన అమ్ముకోవడానికి, ఇంట్లో పెళ్లి కోసమో ఆరోగ్య కారణాల వల్లనో పిల్లల చదువు కోసమో ప్లాట్లు కొనుగోలు చేసుకుని పెట్టుకుని అవసరం అమ్ముకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా లేఅవుట్ల అనుమతి ఉండదు, ఎల్ఆర్ఎస్ చేయించుకోరు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఉంటేనే ప్లాట్ల అమ్మకాలు కొనుగోలు రిజిస్ట్రేషన్ జరుగుతున్న నియమం పెట్టడం వల్ల చాలా కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నియమాన్ని తొలగించాలి, ఎల్ఆర్ఎస్ లేకపోయినా ప్లాట్ల రిజిస్ట్రేషన్కి అనుమతి ఇవ్వాలని పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చింది. అంతేకాదు ఎల్ఆర్ఎస్ లేకపోతే బిల్డింగ్లకు అనుమతి ఇవ్వకండి, అంతవరకు అర్థం చేసుకోవచ్చు, కానీ ఎల్ఆర్ఎస్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేయకూడదు అనేది సరైనది కాదు అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజున ఒక సర్క్యులర్ తెలంగాణ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖ వారు విడుదల చేశారు. మెమో నెంబర్ G2/257/2019 మెమో నంబర్ పేరుతోటి 29/12/2020 రోజున ఈ మెమో జారీ అయింది. ఈ మెమో ప్రకారం మూడు అంశాలని స్పష్టం చేశారు. ఒకటి, ఎల్ఆర్ఎస్ లేకపోయినా సరే ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకటే నియమం ఏంటంటే ఎవరైతే ప్లాట్లు కొనుగోలు చేశారో వాళ్ళ దగ్గర కొనుగోలు దస్తావేజ్ కనుక ఉన్నట్లయితే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ లేకపోయినా వాటిని అమ్మకాలు కొనుగోలు చేయొచ్చు, రిజిస్ట్రేషన్లు అవుతాయి. రెండవది, కొత్తగా వేసే ప్లాట్లు ఏవైతే ఉంటాయో, కొత్త లేఅవుట్లు కావచ్చు, కొత్త ప్లాట్లు కావచ్చు, లేఅవుట్ అనుమతి ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతాయి తప్ప లేఅవుట్ అప్రూవల్ లేకుండా రిజిస్ట్రేషన్లు జరగవు. ఇది స్పష్టత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఎవరైతే దాదాపుగా 25-26 లక్షల దరఖాస్తులు ఎల్ఆర్ కోసం పెట్టుకున్నారో, ఈ దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళల్లో వాళ్ళు కొనుగోలు చేసిన దస్తావేజులు కనుక ఉంటే ఈ దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు ఎల్ఆర్ఎస్ అనుమతి రాకున్నా సరే వాళ్ళ ప్లాట్లు అమ్ముకోవాలనుకున్నట్లయితే అమ్ముకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఏ విధంగా ఆ ప్లాట్లను బదలాయింపు చేసుకున్నా అది ఇక నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యాలన్నిటికీ కూడా క్లారిఫై చేస్తూ సర్కిల్ జారీ చేసింది. ఇది ఎల్ఆర్ఎస్ పైన తాజా పరిణామం.